హాయ్ వ్యూయర్స్ ఇప్పటిదాకా మీరు అందించిన అందిస్తున్న ఆదరాభిమానాలకు తన్నుల కొద్దీ థ్యాంక్స్ మీ ప్రోత్సాహంతో ఆదాన్ మీడియా మరో కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది మీకు మరింత చేరువ కావడానికి మా ఆదాన్ మొబైల్ యాప్ను పరిచయం చేస్తున్నాం మా ఈ యాప్ ద్వారా గల్లీ న్యూస్ నుంచి ఢిల్లీ న్యూస్ దాకా అమలాపురం నుంచి అమెరికా దాకా వైరల్ అయ్యే ప్రతి వార్తను ప్రతి నిమిషం మీ భాషలోనే మీ ముందుంచుతాం మరింత వివరాల కోసం మా ఆదాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి శ్రీ నమః నమ మాత్రే నమ ఆదాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు నిత్య జీవితంలో చాలామంది ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం లభించడం ఆలస్యమవుతూ ఉంటుంది మీరు ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఒక ప్రయోగం చేసి వెళ్ళాలి అలాగే తొందరగా ఉద్యోగం రావటానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు శాస్త్రాల్లో చెప్పారు ఉద్యోగం వచ్చిన తర్వాత తొందరగా ప్రమోషన్లు రావటానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలను శాస్త్రాల్లో నిర్దేశించడం జరిగింది ఆ ప్రయోగాలు చేస్తే జీవితంలో తొందరగా సక్సెస్ వస్తుంది ఉద్యోగం తొందరగా వస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి జీవితంలో స్థిరత్వం అనేది తొందరగా ఏర్పడుతుంది ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో తప్పకుండా సక్సెస్ కావాలంటే రెండు ప్రత్యేకమైనటువంటి ప్రయోగాలు చేయాలి ఆ ప్రయోగాల్లో అత్యంత శక్తివంతమైన ప్రయోగం ఏంటంటే ఒక పళ్ళెం తీసుకోండి ఆ పళ్ళెల్లో ఉప్పు పోయండి అలాగే ఒక నిమ్మకాయను కోసి ఆ నిమ్మకాయ కోసిన తర్వాత ఆ ముక్కలు ఉప్పులో ఉంచండి ఎనిమిది లవంగాలు అక్కడ ఉంచండి ఎనిమిది లవంగాలు నిమ్మకాయ ముక్కలు ఉప్పు పళ్ళెల్లో ఉండాలి ఆ తర్వాత నాకు ఉద్యోగం రావాలి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలనుకుంటూ ఆ ఎనిమిది లవంగాలు కూడా ఈ నిమ్మకాయ చెక్కకి గుచ్చండి దేవుడి దగ్గర ఆ పళ్ళె ఉంచి పసుపు కుంకుమ వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి తప్పకుండా ఇంటర్వ్యూలో సక్సెస్ రావడానికి ఈ ప్రయోగం అనేది విశేషంగా పనిచేస్తుంది అలాగే అతి రహస్యమైనటువంటి ఇంకొక ప్రయోగం కూడా ఉంది ఆ ప్రయోగం ఏంటంటే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శనివారం మీకు దగ్గరలో కాకులు ఉన్నట్లయితే ఆ కాకులకు అన్నం వేయండి కాకులు ఆ అన్నం తింటున్నప్పుడు కాకి ఈకలు కొన్ని కింద పడతాయి వాటిని తెచ్చుకొని ఒక కంకణంలా చేతికి కట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి వంద మంది ఇంటర్వ్యూకి వచ్చినా సరే సక్సెస్ మీకే వస్తుంది మిమ్మల్ని సెలెక్ట్ చేయటానికి ఈ ప్రయోగం అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు ప్రయోగాల్లో ఏదైనా సరే ప్రయోగాన్ని చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి తప్పకుండా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఎంతో టాలెంట్ ఉంది కానీ ఇంటర్వ్యూ మాత్రం బాగా చేసినప్పటికీ ఉద్యోగం రాలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎండు మిరపకాయకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రయోగం ఉంటుంది మీరు ఆదివారం రోజు ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్లలో మిరపకాయ విత్తనాలు వేయాలి బెల్లం ముక్క వేయాలి సూర్యుడి దగ్గర ఆ నీళ్లు ఉంచి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోయాలి ఇలా ఏడు ఆదివారాలు చేయండి ఏడు ఆదివారాలు ఇలా చేస్తే తప్పకుండా మీకు టాలెంట్ ఉన్నప్పుడు మెరిట్ ఉన్నప్పుడు తొందరగా సూర్యుడి అనుగ్రహం ద్వారా ఉద్యోగం వస్తుంది అలాగే ఇంకొంతమందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు తరచూ జాబ్స్ మారుతూ ఉంటారు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఎంత కష్టపడ్డా సరే ప్రమోషన్లు రావు అలాంటప్పుడు ఉద్యోగంలో తొందరగా అభివృద్ధి రావాలంటే తొందరగా ప్రమోషన్లు రావాలంటే మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేయాలి ఆ ప్రయోగం ఏంటో తెలుసా భగవంతుడి దగ్గర పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు ఎండు ఖర్జూరాలు ఉంచండి ఐదు పసుపు కొమ్ములు ఉంచండి ఐదు కర్పూరం బిళ్ళలు ఉంచండి కొన్ని అక్షింతలు ఉంచండి వాటిని పూజా మందిరంలోనే ఉంచి నమస్కారం చేసుకొని వరుసగా పదకొండు రోజుల పాటు దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని అలానే ఉంచండి పదకొండు రోజులు పూర్తి కాగానే ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న వాటిని మూటగట్టి మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో తగిలించండి తొందరలోనే మీ బాస్ మీ టాలెంట్ గుర్తిస్తాడు మీకు ప్రమోషన్ వస్తుంది సక్సెస్ వస్తుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రయోగం చేయండి అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం స్థిరత్వం కోసం ఇంక్రిమెంట్ కోసం అభివృద్ధి కోసం ఈ ప్రయోగాలు చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక